మీ కాలంలో తిమ్మిర్లు లేదా కాలలో వాపులతో బాధపడుతున్నారా అపాయింట్మెంట్ కోసం ఏడు నాలుగు ఒకటి ఆరు ఒకటి ఏడు నాలుగు తొమ్మిది తొమ్మిది ఎనిమిదికి కాల్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గారు సరే మాట అన్నారండి తల్లికి తిండి పెట్టలేనుడు పినతల్లికి తల్లికి పడుచరుకుంటా అన్నాడట జగన్మోహన్ రెడ్డి కూడా అదే తరహా మనిషి అన్నాడు అప్పుడు ఆయన అన్నప్పుడు ఏదో అనుకున్నాం కానీ అండి జగన్ గారు చేసే ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా సామెత వర్తిస్తుంది ఆయనకి దాంతోపాటు ఈ నా సెంటిమెంట్ చెల్లి సెంటిమెంట్ సినిమా తీసేరాడు వైసీపీ పేజీల నుంచి ఏంటో చెల్లి సెంటిమెంట్ ఒకసారి చూడండి ఈరోజు రాఖీ బంధన్ కదా చెల్లెలతో తగ్గట్టించేసుకుంటున్నాడు రాఖీలు మళ్ళీ దాని వెనకలా సెంటిమెంట్ మ్యూజిక్ ఆ మ్యూజిక్ కట్టిస్తాను లేండి ఎందుకు తెగ్గడేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వైసీపీ లీడర్ లేడీ లీడర్లు అందరూ వెళ్ళి శ్రతగ్గడతున్నాడు మొత్తం అయితే నాకు తెలియని విషయం ఏంటంటే రాఖీ బంధన్ అంటే సొంత చెల్లితో కదా కట్టించుకుంటారు ఎవరైతే రాఖీ బంధన్ అనే పండుగ మీద నమ్మకం ఉందో ఆ నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ సొంత చెల్లితో కట్టించుకున్నాక తర్వాత మిగతా వాళ్ళతో కూడా కట్టించుకుంటారు తప్పలేదు అది కానీ సొంత చెల్లెల్ని తరిమేసి మిగతా వాళ్ళతో కట్టించుకుని నాకు చెల్లెళ్ళంటే చాలా ఇష్టం అంటే మరి తండ్రికి తల్లికి కూడెట్టినోడు పిన తల్లికి పట్టు జరుగుంటాడు అన్న ఆ సామెద కరెక్ట్గా యాప్ అవుతుంది కదండి కరెక్ట్గా యాప్ట్ అవుతుంది కదా అవునా కదా మీరు చూ మీరు చూడండి ఆ వీడియో చూడండి దీన్ని మళ్ళీ బిల్డప్ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దానికి మళ్ళీ ప్రమోషన్ ఎంత సిగ్గు లేకుండా ఉన్నారో మీరు నిజంగానే అయితే చెల్లి సెంటిమెంట్కి సంబంధించి జగన్ అన్న సొంత చెల్లెనట మరి ఎలా సొంత చెల్లె నాకు తెలీదు ఆ సొంత వచ్చిందండి వాళ్ళ అన్న గురించి ఏది చెప్తుందట రెండో ఒకసారి విందాం ఇదిగోండి ఈవిడే సొంత చెల్లి గారు ఈరోజు రక్షాబంధన్ స్పెషల్ అనమాట అండి చెల్లి సెంటిమెంట్ మూవీ దీనికి స్క్రిప్ట్ ప్రశాంత్ కిషోర్ పంపించి ఉంటాడు పిల్లసాల రాజ్యాలకు ఇచ్చేసి ఉంటాడు యాజిటిజ్ దింపేశారు చెప్పమ్మా చెల్లి ఏం చెప్తాం మీ అన్న కోసం ఈరోజు రక్షాబంధన్ కదా ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది ఇప్పుడు ఈ రోజున మన ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రికి ఈ రాఖీ కట్టడానికి షర్మిలమ్మ వస్తుందా రాదా సునీతారెడ్డి వస్తుందా రాదా వాళ్ళ సొంత చెల్లెళ్ళు కదా వాళ్ళకి నిజంగా ఈ అన్న మీద కోపం లేకపోతే వాళ్ళు వచ్చి కడతారు కదా నిజంగా ఈ జగన్ అన్న వాళ్ళకి అన్యాయం చేయకుండా ఉండుంటే వాళ్ళకు ద్రోహం చేయకుండా ఉండుంటే వాళ్ళు వచ్చి కడతారు కదా అలా కడతారా లేదా అని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు చర్చించుకునే సమయంలో సొంత చెల్లెలు రాలేదు డిసైడ్ అయిపోయారు జనం అందరూ చిచ్చి చిచ్చి సొంత చెల్లెళ్ళు కూడా అన్యాయం చేశాడు రా బావితను ఈ రాష్ట్ర ప్రజలకే కాదు సొంత ఇద్దరికే అన్యాయం చేశాడు అని ప్రజలందరూ మాట్లాడుకుంటుంటే దాన్ని ఎలాగైనా టాపిక్ డైవర్ట్ చేయాలి వాళ్ళు లేదు లేదు మేము ఉన్నాం చెల్లెళ్ళు మమ్మల్ని సొంత చెల్లిలా చూస్తాడు అని టెస్ట్ మోని ఇవ్వడానికి వచ్చింది మా రోజక్క బాబా బాబా ఏమి తాపత్రయం ఎంత బాధ నిజంగా ఈ కష్టాలు పగవాళ్ళు కూడా రాకూడదు అక్క అలా తిరుతుంది అక్క నీకు పదం కాలం నీకు అతను పదవి కాలం అలా తిరుగుతూ ఉంటుంది నీకు కానీ పదవి అనుకో మళ్ళీ నువ్వే బండ బూతులు అమ్మ బూతులు తడతావు నువ్వే అంటావు సొంత చెల్లిలో చూడడం నన్ను చూస్తాడా నన్ను చెల్లి అంటే నేను నమ్మిత్తాన అంటావు సూపర్ అక్క నువ్వు అందుకే నాకు ఎవరైనా ఒక మాట అంటే నేను భరించలేకపోతే ఎందుకంటే ఇందువరే ఎలా వరకు మరి నీకు మంత్రి పదవి ఇచ్చాడు కదా మంత్రి పదవి ఇవ్వకపోతే చెప్తూ నీ సంగతి ఏటో ఎమోషన్స్ ఉన్నాయి సెంటిమెంట్స్ ఉన్నాయి ప్రజలకు మంచి చేయాలన్న మళ్ళీ అబద్ధాల్లో దిగిపోయింది మళ్ళీని ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఉంటే తల్లిని చెల్లెల్ని బయటికి బయటకి ఎందుకు ఎందుకక్క మళ్ళీ ఇలాంటి అబద్ధాలు మళ్ళీని ఏదో ఇప్పుడు దాకేదో డ్రామా సెంటిమెంట్ చెల్లి సెంటిమెంట్ పండిస్తున్నాం అది పండించు మళ్ళీ అన్నకి లేని లక్షణాలు ఆపాదించేద్దాం అనుకుంటే మొదటికే మోసం అవుతుంది కదా ఆయనకి సెంటిమెంట్స్ అక్కడి ఆయనకి విలువలు అక్కడికి సొంత బాబాయ్ చంపిన వాడికి ఏ రోజు ఆయన సపోర్ట్ చేశాడో అప్పుడే ఆయనకి సెంటిమెంట్లు లేదు విలువలు లేవు శాస్త్రుల కోసం కేవలం డబ్బు కోసం సొంత చెల్లి తల్లిని పక్క రాష్ట్రానికి తరిమించడే అంటుంది రాష్ట్రం అంతా ఆయన గురించి ఏమి వెనకేసి కొత్త అక్క ఆయన ఎలా కవర్ చేయగలవు ఏ ప్రజలు నమ్ముతారు నీ కవరింగ్ ఇంకా నీ కవరింగ్ ఆఫ్ ఇండియాని మంచి ఉంది అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంది తన తండ్రి ఏ ఉందా ఏం ఉందక్క ఏం శుద్ధి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే చెత్తశుద్ధా చెత్తశుద్ధి ఉంది చిత్తశుద్ధి లేదు ఎందుకంటే నిజంగా చెత్తశుద్ధి ఉంటే చక్కగా ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలను ఆహ్వానించి ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా జాబ్ క్యాలెండర్ తీసి డిఎస్సి తీసి పోలీస్ ఉద్యోగాలు తీసి ఈ రాష్ట్రంలో ప్రజల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా సెటిల్ చేద్దాడు అన్న కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కార్యక్రమాలు వాళ్ళ కాలమే వాళ్ళ నిలబడి బ్రతికి వాళ్ళతో పాటు పది మందికి ఉపాధి కల్పించేలాగా ఏర్పాటు చేద్దు చెత్తశుద్ధి ఉంటే చెత్తశుద్ధి ఉంటే అప్పు తెచ్చి జనాలకి ముప్పై రూపాయలు పంచి వేల కోట్లు ఇసుక లెక్కరు దాన్ని చెత్తశుద్ధి అంటారు అక్క నువ్వు స్పెల్లింగ్ మిస్టేక్లు మాట్లాడుతున్నావు కరెక్ట్ కాదు వచ్చిన ఆశయాల్ని ముందుకు నడిపించి తల్లిదండ్రుల్ని గౌరవించే వ్యక్తిగా పార్టీలో తన కోసం తల్లిదండ్రుల్ని ఈటకా ఈటా ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు తండ్రిని ఎలా గౌరవించాడో ఎందుకు మాకు తెలియదు ఎందుకంటే దాని గొడవ వద్దంగా ఆయన చనిపోడు కాబట్టి తల్లిని గౌరవిస్తున్నాడా ఇది మన జగనన్న ఈ పార్టీలో గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే ఆ పదవు కూడా ఓడబీకి ఆమె పక్క రాష్ట్రాన్ని తరిమారు కదక్క ఎందుకక్క అబద్ధం కళ్ళ ముందు అన్నీ జరుగుతుంటే మేము అన్నీ కళ్ళ ముందు చూస్తున్నాం మేము చూడండి ఏమైనా ఉంటే చెప్పక్క నేను వెళ్ళాను అప్పుడు ఎవ్వరూ లేరు అప్పుడు జగన్ అన్న నన్ను మెచ్చుకుని నాకు ఇక ఈ పదవి ఇచ్చాడు లేదా వంద కోట్లు డబ్బులు ఇచ్చాడు చెల్లెమ్మా నువ్వు వంద కోట్లతో హ్యాపీ బతుకమ్మ అన్నాడు అలాంటివి ఏమన్నా క్రియేట్ చేసి చెప్పు ఇందుకని మీరు చూడలేదు గట్టి నమ్ముతాం తల్లి మీ ప్రేమ అంటే అక్క ఏంటక్క ఈ అబద్ధాలు సిగ్గు అనిపించట్లేదా ఇలాంటి అబద్ధాలు పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడడానికి ఈ మొత్తం సిగ్గు తెలిసినా అక్క ఇంకా ఇంకే ఈ పదవుల కోసం ఈ రాజకీయం కోసం కష్టపడే కూడా అందరినీ కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యుల ముందు కుటుంబ సభ్యుల్లో చూసుకోమని చాలు తర్వాత ప్రజలను కుటుంబ సభ్యుల్లో చూస్తాడు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని కుటుంబ సభ్యుడిగా చూసుంటే ఆయన మర్డర్ కేసులో ఎవరెవరు ఉన్నారీ వాటికి అరెస్ట్ లేదా ఆయన మర్డర్ కేసులో ఈయన పాత్ర ఏముందో దానికి సంబంధించి కూడా బయటకు వచ్చి ఉండేవి నిజంగా రెడ్డి గారిని కుటుంబ సభ్యుల చూస్తే ఆమెకి ఈయన సపోర్ట్గా అండగా నిలబడదుడు అసలు వివేకగారిని కుటుంబ సభ్యుడు చూస్తే ఆయన అసలు చనిపోకుండా ఉంది ఫస్ట్ పాయింట్ ఇక తల్లిని చెల్లిని కుటుంబ సభ్యులుగా చూస్తే వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చి చక్క ఇక్కడ పెట్టుకుని విజయమ్మకి ఒక నామినేటెడ్ పోస్టు రాష్ట్ర స్థాయిలో ఒక మినిస్టర్ పోస్టు లేదా షర్మిలమ్మకి ఒక రాజ్యసభ సీటు లేదా ఇక్కడ నీలాంటి వాళ్ళు అందరూ మినిస్టర్లు అయిపోయారు కదా నీతో పోల్చుకుంటే షర్మిలమ్మ అందరు ఎట్లా బెటర్ కదా నీ బ్యాక్గ్రౌండ్ కానీ నీ బ్యాక్గ్రౌండ్లో నీ ప్రొఫెషన్ కానీ రాజకీయాలకి అసలు సూట్ అవ్వవు నువ్వు అలాంటి నీకే మినిస్టర్ ఇచ్చాడు ఏ సొంత చెల్లి జై జైల్లో ఉన్నప్పుడు ఆ పదాన్ని పాదయాత్ర చేసింది ఆ జనాల ఎవరు మర్చిపోకుండా వాళ్ళ అన్న మీద సెంటిమెంట్ క్రియేట్ చేసింది ఏ ఆవిడికి ఎందుకు ఎవరు పోస్టు ఆవిడికి ఎందుకు ఎవరు పదవే ఆవిడ అర్హు కదా లేదా ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇమ్మంటలేదు కదా గతంలో విజయం కూడా ఎమ్మెల్యే చేశారు కదా ఆవిడ ఆవిడ రాజశేఖర రెడ్డి గారి భార్య కదా వాళ్ళకి అర్హత ఉంది కదా సొంత కుటుంబ సభ్యుల్నే శత్రుల్లో చూసేవాడికి బయట ఉన్నవాడిని కుటుంబ సభ్యులుగా చూసుకుంటాడా ఎవరు చెప్తావు కందమం కథలు ఇంకా ఈ బాలమిత్ర నమ్మి వాళ్ళు ఉన్నారా అంత గౌరవంగా పిలుస్తారన్న సో అట్లా చెల్లి తల్లి పిలిస్తే బూతు జగన్ గారు ఎవరన్నా చెల్లి తల్లి అంటే అది బూత్ అని అర్థం ఎందుకంటే చెల్లిని తల్లి అని పట్టించుకోడు చెల్లిని తల్లి అంటే వాళ్ళకి నచ్చదు ఆయనకి వాళ్ళిద్దరు శత్రువులు ఆ రెండు పదాలు అంటే ఆయన పడదు అలాంటి వచ్చి చెల్లి తల్లి అంటే మమ్మల్ అందరినీ శత్రువులుగా చూస్తున్నాడు కదా అర్థం మీ బిడ్డ అంటున్నాడు మీ బిడ్డ అంటే వాళ్ళ తల్లికి ఏం చేసాడు మాకు చేస్తాడనే కదా ఎందుకక్క ఇలాంటి కవరింగ్ ఆఫ్ ఇండియాలు వద్దక్క ప్లీజ్ లీజక్క మమ్మల్ని అక్క ఇంకా భరించలేకపోతున్నాం మీ డ్రామాల్లో వ్యక్తిని మనం చూ చూసు నిజమాక ఎలాంటి వ్యక్తిని అయితే అక్కడ మేమే కదక్క ఎప్పుడో జర్మనీ ప్రజలు ఒకసారి చూసుంటారు అది కూడా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మేము మాత్రం ఎక్కడ చూడలేదక్క నిజమే మాట అయితే అది మాత్రం లాస్ట్ మాట మాత్రం నిజం చెప్పావు అక్క ఉన్నాయన్నీ అబద్దాలే నెచ్చ తిల్ల అబద్దాలు చెప్పకండి అక్క చీప్గా ఉంటుంది చీప్ అయిపోతారు జనాల మధ్యలో ఎందుకంటే పదవుల కోసం ఇలా గడ్డి తింటారా పదవుల కోసం ఎలా కాళ్ళు నోక్తారా ఇలాంటి భజన చేస్తారా అని చీప్ అక్క ప్లీజ్ ఇంకా మీకు చాలా వయసు ఉంది చాలా పాలిటిక్స్ చేయొచ్చు మీరు కాబట్టి ఇలాగా చీప్ అయిపోయి భజన బృందం బ్యాచ్గా తయారవ్వకుండా అబద్ధాలు చెప్పకుండా కొంచెం కొంచెం నిజాయితీగా బతకండి ఉంటానక్క